అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ముత్యాల లాంటి మూడు మాటలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇత్తఖిల్లాహ హైతు మా కుంత్ వఅత్బిఇస్ సయ్యిఅత అల్హసనత తమ్హుహా వఖాలిఖిన్ నాస బిఖులుఖిన్ హసన్. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహా అద్భుతమైనటువంటి ముత్యాల లాంటి మూడు మాటలు మనకు సెలవిచ్చారు. అందులో ఒకటి అల్లాహ్తో మనం ఎలా ఉండాలి అని తెలిపేది, రెండవది మన యొక్క స్వీయ ఆత్మతోటి మనం ఎలా ఉండాలి అని తెలిపేది, మూడవది సాటి ప్రజలతో మనం ఎలా ఉండాలి అని తెలిపేది. కనుక మొదటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తఖిల్లాహ హైతు మాకుం, మీరు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ యడల భయం భక్తులు కలిగి జీవించండి, తక్వా కలిగి జీవించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనిషి ఎవ్వరు అతన్ని చూడకపోయినా, అది చిమ్మ చీకటైనా సరే పట్ట పగలైనా సరే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన్ను చూస్తున్నాడు, తన్ను గమనిస్తున్నాడు. తన ప్రతి యొక్క చర్య మరియు క్రియను అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన దూతల ద్వారా నమోదు చేస్తున్నాడనక ఈ స్పృహతోటి మనిషి అనేది జీవించాలి. రెండో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే వఅత్బిఇస్ సయ్యిఅత అల్హసనత తమ్హ, ఒక చెడు కార్యం మన వల్ల జరిగిపోతే వెనువెంటనే పశ్చాత్తాపం చెంది మంచి కార్యానికి మనం పూనుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, కుల్లు బని ఆదమ ఖత్తాఉన్ వఖైరుల్ ఖత్తాయినా తవ్వాబున్, ఆదమ్ సంతతికి చెందిన ప్రతి వ్యక్తితోనూ పొరపాటు తప్పు పాపం అనేది జరుగుతుంది, అయితే పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది అల్లాహ్ వైపునకు మరలిన వారు ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా తన దాసులకు ఇస్తున్న పిలుపు, కుల్ యా ఇబాదీ అల్లదీన అస్రఫు అలా అనుఫుసిహిమ్ లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా దాసుల విషయాన్ని తెలియజేయి, తమ ఆత్మల మీద దౌర్జన్యానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా నా కారుణ్య ఎడల నిరాశ చెందకండి. ఇక చివరి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రజల ఎడల మనం ఎలా వ్యవహరించాలి, వఖాలిఖిన్ నాస బిఖులుఖిన్ హసన్ అంటే మనం ప్రజల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి. మన కోసం దేన్నైతే మనం ఇష్టపడతామో సాటి ప్రజల కోసం కూడా వాటినే మనం ఇష్టపడాలి. ఈ యొక్క ముత్యాలంటే మూడు మాటల్ని మీరు కూడా ముత్యాల్లా భావించి పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.